డీసీపీ రక్షిత ప్రమేయం లేదు ఏసీపీ రంగస్వామి. తన కుటుంబానికి అవమానం జరిగిందంటూ ములుగు ఎమ్మెల్యే సీతక్క పెట్టిన పోస్టుపై ఏసీపీ రంగస్వామి స్పందించారు. ఈ విషయంలో డీసీపీ రక్షిత మూర్తికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. వాస్తవానికి ఆ వాహనం హైదరాబాద్ నుంచి ములుక్కు వెళ్తుండగా పోలీసులు తనిఖీ చేశారని, ఈ పాస్ లేకపోవడంతో జరిగిన జరిమానా విధించారని చెప్పారు. ఈ విషయంలో డీసీపీ రక్షిత అక్కడ పర్యవేక్షణలో ఉన్నారని, కానీ సీతక్క కుటుంబ సభ్యులతో మాట్లాడలేదని ఆయన పేర్కొన్నారు. ఇది 100% తప్పు. అక్కడ జరిగినటువంటి వాస్తవాలను తెలుసుకొని తప్పులు ఏమైనా జరిగితే సర్దిద్దుకునే ప్రయత్నం చేయాలి, అది పోలీసు అధికారులైనా సీతక్క అయినా ఎవరైనా. కానీ వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేయకూడదు. మా వాళ్ళు 11:10 ములుగు కలెక్టరేట్ నుంచి వెహికల్ పాస్ తీసుకుని హైదరాబాద్ బయలుదేరు. ఇక్కడికి వచ్చేసరికి రామంతపూర్లో 2:45 ఆ టైంలో అక్కడికి రావడం జరిగింది. పోలీసులు వెహికల్ ఆపడం జరిగింది. ఆ టైంలో మేడం తోటి ఇట్లా ఎమ్మెల్యే గారి వెహికల్ వాళ్ళ అమ్మ ప్రమాదంలో ఉంది ఇట్లా వెళ్తున్నారని మా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. అక్కడ అధికారులు చెప్పే ప్రయత్నం చేశారు. కింద స్థాయి అధికారులు ఆమె పట్టించుకోలేదు. నేను ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేసిన ఆమె తీసుకోలేదు. లాస్ట్కి వీడియో కాల్లో మాట్లాడతామన్నా కూడా ఆమె రాలేదు. ఇది వాస్తవం నల్లపోచమ్మ గుడి దగ్గర. కానీ ఆమె మాట్లాడలేదు, అసలు తనిఖీ చేయలేదు, ఆపలేదు. ఇట్లాంటి అబద్ధాలు చెప్పి ప్రజల యొక్క మనోస్థైర్యాన్ని దెబ్బతీయకూడదు. వాస్తవానికి నేను అక్కడ ప్రత్యక్ష సాక్షి, వీడియో ప్రత్యక్ష సాక్షి. దయచేసి పోలీసు అధికారులు అంటే మాకు గౌరవం ఉంది, పోలీసులు అంటే నమ్మకం ఉంది, మానవత్వంతో పనిచేయండి మేము కోరినాం తప్ప ఆమె మీద డిసిప్లైన్ యాక్షన్ తీసుకోమని. కానీ ఒకటి సాటి మహిళగా ఆమె ఎదుగుతున్న ఒక ఆఫీసర్గా ఓపికతో పనిచేస్తే ఇంకా బాగుంటుందనే విధంగా కావాలని మేము నిన్న దాన్ని బయటికి తీసుకురావడం జరిగింది. కానీ ఇట్లాంటి అబద్ధాలతోటి వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం దయచేసి చేయకూడదని నేను కోరుతాను.